నారావారి జిత్తులమారి బుద్ధి బయటపడింది. గతంలో మన ఎన్టీ రామారావు గారు నాలో చాలా గొప్ప నటుడు, నాకంటే గొప్ప నటుడు, ఆస్కార్ అవార్డు వచ్చేంత గొప్ప నటన ఉంది అని చెప్పాడు. ఇది ఈ రోజు వాస్తవంగా కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో అన్ని రోజులు ఉండి మళ్ళీ మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఆయన జైల్లోకి పోకుండా స్కూల్ పిల్లలు మారం చేసినట్టుగా నేను పోను నేను పోను నేను పోను అన్నట్టుగా ఈరోజు ఆయన యాటిట్యూడ్ కనిపిస్తా ఉంది. ఏ విధంగా మళ్ళీ తప్పించుకోవాలి, ఏ విధంగా డాక్టర్లను కొనేయాలి, ఏ విధంగా కొత్త రోగాలను సృష్టించుకోవాలి, ఏ విధంగా దాటేసేయాలి, ఏ విధంగా కోట్లను తప్పుదోవ పట్టించాలి, ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాలి అనేది స్పష్టంగా ఆయన యాటిట్యూడ్ కనిపిస్తుంది. మొన్నటి వరకు కళ్ళాపరేషన్ ఉన్నాయి, ఇప్పుడు గుండెకు సంబంధించింది అంటారు. రేపు క్యాన్సర్ అంటారా లేకపోతే ఇంకేమంటారా ఇంకేమంటారో చూడాలి. ఇంకొక విషయం, ఆయనకు బెయిల్ వచ్చేంత వరకు ఏదో ఒక సాకుతో దాటేస్తారే ఉంటారనేది పెద్ద సందేహం. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సాకుతో ఇప్పుడు పర్ఫెక్ట్ గా 14 గంటలు జర్నీ చేస్తున్నాడు పర్ఫెక్ట్ అని ఆల్రెడీ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి హైదరాబాద్కి పోయేటప్పుడే అర్థమైపోయింది. అయినప్పటికీ కూడా నాకు బాగాలేదు అని చెప్పేసి వచ్చాడు. సరే వచ్చిన తర్వాత సర్జరీ అయిపోయినాక పోకుండా మళ్ళీ హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు, హార్ట్ పెరిగిందని చెప్తున్నారు, ఏవో ఒకటి కట్టుకోదలాడుతున్నారు. ఇవే ప్రాబ్లమ్స్ 75 ఇయర్స్ దాటిన తర్వాత ఉన్న వ్యక్తులకి సెంట్రల్ జైల్లో ఖచ్చితంగా మెడికల్ కేర్ ఇస్తున్నారు. సరే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు స్పెషల్ కేర్ ఇవ్వడానికి నీ స్పెషల్ డాక్టర్స్ తో చేపించారు, ఓకే. నెక్స్ట్ ఫర్దర్ గా ప్రతిదీ దాన్ని అలసుగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా డ్రామా ప్లే చేస్తుండో అర్థమవుతుంది. అందుకే తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని అర్థం, తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు డ్రామాల పార్టీ అని అర్థం, తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు దోపిడీ పార్టీ అని అర్థం. స్పష్టంగా దోచుకున్న డబ్బును దాచుకుంటూ ప్రజలను మోసం చేస్తూ పట్టుబడి ఈరోజు సెంట్రల్ జైల్లో ఊసలు లెక్క పెడుతుంటే దాన్ని తప్పించుకుంటూ బయటకొచ్చి నాటకాలాడుతూ మళ్లీ పోకుండా డబ్బులు ఖర్చు పెడుతూ ఇన్ని రోజులు కోట్ల లాయర్లకే పట్టారు కోట్లు, ఇప్పుడు మళ్ళీ డాక్టర్లకు కూడా స్టార్ట్ చేశారు. అంటే ప్రజల సొమ్ము అప్పలంగా ఎంత దోచుకున్నారో అర్థమవుతుంది. రెండో విషయం, 2 ఎకరాల నుంచి చంద్రబాబు నాయుడు ఒక్క హెరిటేజ్ కంపెనీ తోటి ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించాడో అదొకటి. అంటే ప్రజల సొమ్మును అప్పలంగా దోచుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని దోచుకొని దొంగలాగా బయటపడకుండా పిల్లి కళ్ళు మూసుకొని పాల్దైనట్టుగా నటిస్తూ నేను మంచోని నేను మంచోనని ప్రచారం చేసుకున్నాడు. ఈరోజు రెడ్డెండెడ్గా దొరికిపోయి సెంట్రల్ జైల్లో అనుభవిస్తూ మధ్యంతర బెయిల్తో వచ్చి మళ్లీ 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 బెయిల్ వచ్చేంత వరకు ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకుంటున్నాడంటే ఇక్కడ ఎంతవరకు చంద్రబాబు నాయుడు నిజాయితీ ఉంది అనేది అర్థమవుతుంది. రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నాడు, రాజ్యాంగ న్యాయ వ్యవస్థలను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే తెలుగుదేశం తమ్ముళ్ళందరూ కూడా ఆయన బాటలో నడుస్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించి తప్పుడు పనులు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు.